ఈనాడు మీడియా సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. వృద్ధాప్యం, అనారోగ్య కారణాల వల్ల ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ నెల 5న అస్వస్థతకు గురైన రామోజీరావును ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన పరిస్థితి విషమించింది. నిన్న మధ్యాహ్నం తీవ్ర అస్వస్థతకు గురైన రామోజీరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున 4:50 తుదిశ్వాస విడిచారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, రామోజీరావు తుదిశ్వాస విడిచారు, నిజంగా జర్నలిజం రంగానికి ఒక తీరని లోటని చెప్పొచ్చు. ఇతర అన్ని రంగాలలో కూడా ఎప్పుడూ ఆయన ఉన్నత స్థాయిలోనే ఉన్నారు. ముఖ్యంగా జర్నలిజం రంగానికి ఆయన చేసిన సేవల్ని ఈ క్షణంలో స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రసాద్, కరెక్ట్. రామోజీరావు గారు స్థాపించినటువంటి ఈనాడు సంస్థల్లో పని చేయకపోతే ఆయన జర్నలిస్ట్ గా గుర్తింపబడడు అనే అభిప్రాయం మేము తొలినాళ్లలో జర్నలిజం ప్రారంభించిన సందర్భంలో అందరికీ కూడా ఉండేది. జర్నలిజం లో మనం జర్నలిస్ట్ గా గుర్తింపు పొందాలంటే ఈనాడు సంస్థలోనే పనిచేయాలి అనే ఒక అభిప్రాయం చాలా బలంగా ఉండేది. అలాంటి సందర్భంలో నేను దాదాపు 15 ఏళ్ల పాటు ఏనాడు కూడా ఊహించలేదు. ఎందుకంటే నా కెరీర్ స్టార్ట్ అయిందంతా కూడా ఇండియా టుడేలో స్టార్ట్ అయింది. అయితే నేను ఈనాడు సంస్థల్లో ఒక జర్నలిస్ట్ గా ఉంటానన్న ఆలోచన ఎప్పుడు రాలేదు. అయితే నాకు అనుకోకుండా అవకాశం లభించడం, నేను న్యూస్ టైమ్ లో ఆయన స్థాపించినటువంటి మరొక సంస్థ ఈ న్యూస్ టైమ్ లో నేను చాలా కీలకంగా కూడా పనిచేశాను. మొదటి పేజీలు రాత్రిపూట అన్ని ఆలోచించి పెట్టడం, అవన్నీ చేయటం, మరుసటి రోజే ఆయన కామెంట్స్ ఇవ్వటం, తద్వారా అనేకమైనటువంటి అంశాలను ఆయన ఇచ్చే సజెషన్స్ ద్వారా ఆయన చాలా చీవాట్లు పెడుతూ రాసే అనేకటువంటి కామెంట్స్ ద్వారా అనేకటువంటి అంశాలను కూడా నేర్చుకోవడం జరిగింది. చాలా బాధగా ఉంది. ఈనాడు సంస్థలు తెలుగు భాషకు సంబంధించి కానీ జర్నలిజం లో కానీ చేసినటువంటి సేవ చాలా 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 గొప్పది. అది ఒక చాప్టర్. అది ఒక జర్నలిజం రంగంలోనే తెలుగు పాత్రికేయ రంగంలో కూడా ఒక పెద్ద చాప్టర్, ఒక పెద్ద ఒక డిక్షనరీ లాంటిది. అనేకటువంటి అంశాలు నేర్చుకోవచ్చు, అనేకటువంటి తెలియకుండా తెలిసి అనేకటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు జరిగాయి సమాజంలో. ఇలాంటి సంస్థలు చూసినటువంటి రామోజీరావు నిర్వహణ కూడా చాలా అద్భుతంగా ఉండేది. నేను నాకు తెలిసినంత వరకు కూడా నేను అతి తక్కువగా అంటే దాదాపు నా కెరీర్ లో ఒక 5-6 సార్లు మాత్రమే కలిశాను. ప్రతిసారి కలిసినప్పుడు కూడా ఒక అనేక మరి మనం ఎందుకు ఇలా మాట్లాడలేకపోయాం, ఈయన అన్నది కరెక్టే కదా అనే ఒక ఆలోచన వచ్చేది. అంటే చాలా సూక్ష్మంగా ఆలోచించే తత్వం, ఆయన చెప్పే సూచనలు కానీ మనం క్యాజువల్ గా ఉన్నట్టుగానే ఉంటుంది, కానీ ఆయన చెప్పే మాటల్లో చాలా అర్థం ఉంటుంది, చాలా అంతరార్థం ఉంటుంది, చాలా లోతైనటువంటి భావ వ్యక్తీకరణ ఆయన మాటల్లో ఉండేది. అలాంటి గొప్ప వ్యక్తి రామోజీరావు గారు. అనేక సందర్భాల్లో ఆయన వాస్తవానికి నేను ఢిల్లీ రావాలని ఎప్పుడు కూడా నేను అనుకోలేదు. ఆయన స్వయంగా సెలెక్ట్ చేసి నువ్వు ఢిల్లీలో వెళ్ళాలి, ఈనాడు ఈటీవీలో పనిచేయాలని చెప్పి అన్నప్పుడు నేను చాలా రిలక్టెంట్ గా అంటే చాలా అయిష్టంగా నేను ఢిల్లీ రావడం జరిగింది. అయితే ఇంత ఢిల్లీకి వచ్చిన తర్వాత ఈటీవీ ఎలక్ట్రానిక్ రంగంలో, ఈటీవీ వచ్చిన తర్వాత టీవీ రంగంలో వచ్చినట్టు అనేక మార్పులు జరిగాయి సమాజంలో. పెద్ద అనుభవం అది, అది అదొక పెద్ద అవకాశం. అది జర్నలిస్ట్ గా నేను బాగా స్థిరపడటానికి ఆయన తీసుకున్న నిర్ణయం, న్యూస్ టైం క్లోజ్ అయిన తర్వాత ఈటీవీలో పనిచేయాలని చెప్పి ఆయన స్వయంగా సెలెక్ట్ చేసి నన్ను ఢిల్లీకి పంపించడంలో సందర్భంలో ఆయన చాలా కీలక పాత్ర వహించారు. అంటే ఈయన న్యూస్ టైమ్ లో దాదాపు 100 మంది జర్నలిస్టులు గోల్డెన్ షేక్ హ్యాండ్ ఇచ్చి ఆ రోజుల్లో 6 నెలల జీతం ఇచ్చేసి అందరినీ కూడా పంపించడం జరిగింది. పంపించిన తర్వాత తిరిగి 1-2 నెలల తర్వాత నన్ను మాత్రమే మళ్ళీ తిరిగి ఈనాడు సంస్థల్లో పనిచేసేందుకు తీసుకున్నారు. ఆయన స్వయంగా సెలెక్ట్ చేయడం జరిగింది. ఢిల్లీకి వస్తున్నప్పుడు కూడా, సార్ నేను ఉండలేను, నేను ఢిల్లీ కొత్త, నేను ఉండనంటే కాదు, బాగుంటుంది, వెళ్ళాలి వెళ్ళు అని చెప్పి చాలా గట్టిగా కూడా చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా కానీ ప్రసాద్, ఒక్క విషయం, మీరు ఆ సంస్థలో పనిచేశారు, ఎన్నో అనుభవాలను మూటగట్టుకున్నారు, కానీ రామోజీరావు అనే సాధారణంగా మీడియా సంస్థల్లో అధినేతలు తమ అభిప్రాయాలను నేరుగా ప్రతినిధులతోనూ రిపోర్టర్స్తో పంచుకుంటూ ఉంటారు. ఒక వార్త ప్రసారం చేయటంలో కానివ్వండి, లేకపోతే సమస్యలపై పోరాటం చేయటం విషయంలో కానివ్వండి, జర్నలిస్టుగా పాత్ర ఎలా ఉండాలనే దాని మీద రామోజీరావు అభిప్రాయాలు ఏ విధంగా ఉండేవి? వాస్తవానికి ఆయన ప్రతి అంశాన్ని కూడా నన్ను చూస్తున్నాడు, నన్ను గమనిస్తున్నాడు అనే భావన కల్పించేవారు. జర్నలిస్ట్ కు ఉన్నటువంటి ఏకైకమైనటువంటి ఒక
ఎవరు నన్ను పర్యవేక్షణ చేస్తున్నారు, నా నడవడికను గానీ నా పాత్రికేయత్వాన్ని కానీ లేకపోతే ఒక జర్నలిస్ట్ గా నేను చేసే పని తీరును కానీ సంబడీ ఈజ్ వాచింగ్, నన్ను ఎవరో గమనిస్తున్నారనే ఒక భావన ఉండేది ఆయన సంస్థల్లో పనిచేసేటప్పుడు. అది చాలా గొప్ప విషయం. అది ఆ భావన కలిగించడంలోనే ఆయన చాలా సక్సెస్ అయ్యాడు. దాంతో మనిషి ఆలోచనను మనం కట్టుదిట్టం చేసేందుకు అవకాశం లేదు. కానీ ఆయన సంస్థల్లో పనిచేసే ఆ జర్నలిస్ట్ కి ఆ భావన ఉండటంతో చాలా కరెక్ట్ గా ఆయన అనుకున్న రీతిలో పనిచేసేందుకు అవకాశం ఉంటుంది. ఆ రకంగా ఒక వార్తని మనం ఎలా ఎంత గట్టిగా ఇవ్వాలి, ఎంత ఖచ్చితంగా ఇవ్వాలి, ఏ రకంగా ఇస్తే దాని ప్రభావం ఉంటుంది అన్న అంశాన్ని మనకు మనమే అంతర్మతనం చేసుకొని ఇచ్చే రీతిలో ఆయన తయారు చేసుకున్నారు ఆయన యొక్క మ్యాన్ పవర్ ని. అది దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్ ఆయనలో ఉన్నటువంటి ఒక గుణం. ప్రతిదీ నన్ను గమనిస్తున్నారు అన్న అంశంతో ఉండేటప్పుడు ప్రతివాడు కూడా అలర్ట్ అయిపోవడం జరుగుతుంది. ఆ మేరకు మనం కూడా పనిచేసేందుకు అవకాశం ఉంది. సమాజంలో జర్నలిస్ట్ గా గుర్తింపు వచ్చేందుకు కూడా అలాంటి ఆ ప్రవర్తనే మనకు కూడా చాలా గట్టిగా ఉండేది. నేను నాకు చాలా అనుభవం ఉంది. ఆయన ఒకనొక సందర్భంలో ఏదో మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా క్యాజువల్ గా, అంటే మామూలుగా జర్నలిస్ట్ గా ఒక యజమానిగా ఉన్న అంశాలు ఉంటాయి. ఒక రోజు మేము కలవటానికి వెళ్ళినప్పుడు లిఫ్ట్ లో వెళ్తున్నాను, అప్పుడే ఆయన చిన్న కుమారుడు సుమన్ కూడా చనిపోవడం జరిగింది. ఆ సందర్భంగా ఎలా ఉన్నారు సార్, మీకు ఆరోగ్యం ఎలా ఉందంటే నడుస్తుంది, జీవితం చాలా చాలా గుండె నిబ్బరం చేసుకుని మాట్లాడాలి, కొన్ని విషయాలు చాలా మనసు ఇంటి కూడా మాట్లాడుకునే సందర్భాలు కూడా ఉంటాయి. సో ప్రసాద్, మరోపక్క ఢిల్లీ నుంచి వీఐపీ మూమెంట్ ఏమైనా ఉండే అవకాశాలు ఉన్నాయా, దాని గురించి సంబంధించి ఏమైనా సమాచారం ఉంటుందా? చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా వెళ్లేందుకు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కొంతమంది రాజకీయ పార్టీల నాయకులతో అనేకటువంటి అనుబంధం ఉన్నటువంటి రామోజీరావుని ఆయన కడసారి చూసేందుకు ఎవరు కూడా వదులుకోరు. ఆ మేరకు అందరూ కూడా వచ్చేందుకు అవకాశం ఉంది. అయితే కొన్ని పరిస్థితుల రీత్యా రాకపోవచ్చేమో కానీ కొంతమంది సాధారణంగా చంద్రబాబు నాయుడు కూడా మరి కొద్దిసేపట్లో ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కొంతమంది బీజేపీ నుంచి కూడా ముఖ్యులు కూడా రామోజీరావు కలిసి మాట్లాడే చివరిసారి ఆయన నివాళులర్పించేందుకు కూడా అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. పాత్రికే రంగంలో ఆయన ఒక సునామీ లాంటి వ్యక్తి, చాలా గొప్ప గొప్ప అనేటువంటి పరిణామాలకు ఆయన నాందిగా ఉన్నారు. ఆ మేరకు గొప్ప విజయాలను కూడా సాధించడం జరిగింది. ఇది మన తెలుగు జాతికి సంబంధించి, తెలుగు భాషకి సంబంధించి ఆయన పాత్రికే రంగంలో చేసిన కృషి ఎప్పుడు కూడా చిరస్థాయిగా ఉండిపోతుంది, అది ఒక చాప్టర్ గా ఉండిపోతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.